అసలు బాలా ఫస్ట్ అసలు గుడి ఇక్కడే ఉండేదంట. అండ్ గుడి అయితే ఇది, అక్కడ పెద్ద గంట ఉండేది. ఇది ఫ్రీ, అది 10 రూపీస్, అది 50 రూపీస్. అక్కడ అమ్మాయి నాన్న పెడతాడంట. టైం అయిపోయింది. గోసాలు కూడా ఉంటుంది. రావు జట్టు గురించి ఇదివరకు యుద్ధాలే జరిగాయంట. ఇది కూడా చాలా ఫేమస్ శివాలయం. మనమైతే అప్పనపల్లి రోడ్లోకి అయితే వచ్చేసాం. పవర్ఫుల్ టెంపుల్. చిన్నప్పుడు మా డాడీకి యాక్సిడెంట్ అయితే వస్తామని ముట్టుకున్నాను. తర్వాత వెళ్ళి నేను ఫస్ట్ టైం గుండె, ఫస్ట్ టైం కాదు గుండె కూడా ఇచ్చాం ఒకసారి అప్పుడు తెలియదు. చాలా పవర్ఫుల్ టెంపుల్ అయితే. అక్కడ రోడ్ వేస్తున్నారంట. ఇలా అటు రోడ్ వేస్తున్నారంట. ఇది షార్ట్ కట్ అంట. ఇలా వెళ్ళిపోతా. ఈ రోడ్డే బాగుంది ఆ రోడ్డు మీద. ఇది ఆఫ్ రోడింగే ఖచ్చితంగా. ఒక పక్కేమో సీటు మండిపోతుంది, ఇంకో పక్కేమో రోడ్డు ఎలా ఉంది. నాకైతే అప్పం అప్పం అయిపోతుంది. బాలాజీ స్వామివారి దేవస్థానం ఇటే. టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. గోదావరి దగ్గరికి వెళ్ళి కాలు కడుక్కుని వద్దాం. ఇది ఇంకో టెంపుల్. ఇది గోదావరి. మనమైతే ఇప్పుడు అప్పనపల్లి రేవు దగ్గర ఉన్నాం. వాటర్ అసలు బాగా మామూలుగా అయితే వాటర్ ఇక్కడ దాకా ఉండేవి. ఇక్కడ ట్యాప్స్ కూడా ఉంటాయి స్నానం చేయడానికి. ఐల్యాండ్ ఉంది కదా, ఐల్యాండ్ దగ్గరికి కావాలంటే బోట్లు వెళ్ళచ్చు. నెక్స్ట్ గుడికి వెళ్ళిపోదాం. మామూలుగా ఇక్కడ పాత గుడి కొత్త గుడి రెండు గుళ్ళు ఉంటాయి. ఫస్ట్ పాత గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని తర్వాత కొత్త గుడికి వెళ్ళాలి. ప్రస్తుతానికి అయితే మనం అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాం. అలాగా ఎలా వెళ్తే అక్కడ ఉండదు గుడి. దాని తర్వాత అక్కడి నుంచి పాత గుడి దర్శనం చేసుకున్నాక మళ్ళీ అట పెద్ద గుడికి వెళ్ళాలి. ఏం కొనక్కర్లేదు. ఇదే కేశఖండం సార్. అంటే ఎవరన్నా గుండెలో గీయించుకుంటే అక్కడ టికెట్ తీసుకుని ఇక్కడ గుండె గీయించుకుంటాం. ఇక్కడ కింద చూసుకున్నాడు ఎందుకంటే గాజులు పగిలిపోయి ఉంటాయి. సాటర్డే వస్తే ఫుల్ రష్ ఉంటుంది.
మన నార్మల్ టైంలో అది కూడా మధ్యాహ్నం. అసలు టైం కంటే టైం వచ్చాం మనం. ఇదే పార్తుకోడి. ఇదే పాతగుడి. పాతగుడి అంటే ఫస్ట్ అసలు గుడి ఇక్కడే ఉండేదంట, తర్వాత కొత్త గుడి పెద్ద గుడి కట్టి అక్కడికి ఇక్కడి నుంచి విగ్రహాన్ని మార్చారు. బట్ ఎవరు వచ్చినా ఫస్ట్ పాతగుడికి వచ్చి దండం పెట్టుకునే కొత్త గుడికి. పాతగుళ్ళు దర్శనం అయితే అయిపోయింది, ఇప్పుడు కొత్త గుడికి వెళ్ళాలి. లోపల వీడియో తీద్దాం మన వాళ్ళు వద్దన్న వీడియో తీయకూడదా సరే అండి లేదు. బట్ బాగుంటుంది చిన్న గుడి కూడా, పాత గుడి కూడా బాగుంటుంది. నేను కొత్త గుడికి వెళ్ళాలి. మనం ఈ వేలో వచ్చాం కదా, ఇప్పుడు కొత్త పాత గుడి దగ్గర నుంచి అలా స్ట్రైట్కి వెళ్ళిపోతే కొత్త గుడి వచ్చేస్తుంది మెయిన్ రోడ్ మీద ఉన్నారు. ఈ పెంగిటిల్లు భలే ఉంటుంది, ఆచార్యులు ఎవరు అనుకుంటారు. అది కూడా కొత్త గుడి స్ట్రైట్గా కనబడుతుంది కదా, మధ్యలో షాప్స్ అవి ఉంటాయి. మనమైతే ఇప్పుడు ఇవి ఏనుండి వచ్చాం. బైక్ ఈ రోడ్లో ఉంది, ఇక్కడికి వెళ్ళినాడు. గుడి అయితే ఇదే అయితే ఎంటర్ అయిపోయాం. అక్కడ పెద్ద గంట ఉండేది, ఇప్పుడు తీసి లోపల పెట్టేశారు అనుకుంటున్నా. హారతి ఇచ్చినప్పుడే ఉంటుంది అది. ప్రదక్షిణాలు చేసేసి కొత్త గుళ్ళకి అయితే వెళ్ళిపోదాం కదండి. జరుగుతున్నాయి చివరి దర్శనం 10 రూపీస్, 50 రూపీస్ 3 దర్శనాలు ఉన్నాయి. ఏదైనా ఒకటే, ఇది ఫ్రీ, అది 10 రూపీస్, అది 50 రూపీస్. దర్శనం అయితే అయిపోయింది. యాక్చువల్గా మనం విగ్రహాన్ని ఫోటోలు వీడియోలు తీయకూడదు, డైరెక్ట్గా వచ్చి చూడండి. చాలా బాగుంటుంది విగ్రహం కూడా, చాలా బాగుంటుంది. తీసుకున్నాక కొంచెంసేపు కూర్చోవాలండి గుడిలో. సో కొంచెంసేపు అయితే కూర్చున్నాం. ఈరోజు అన్నీ తేడా జరిగినాయి, కాస్త దర్శనం అయితే చాలా బాగా జరిగింది, చాలా సూపర్ అని చెప్పచ్చు. చాలా పీస్ఫుల్గా కూడా జరిగింది. ఈరోజుకి అయితే బెస్ట్ థింగ్ దట్ హ్యాపెన్ టుడే. ఇది ప్రసాదంగా ఉండరు, ఇక్కడేమో లడ్డు ప్రసాదం ఉంటుంది. ఇక్కడ పెళ్ళిళ్ళు ఏమన్నా జరుగుతుంది, ఇది అన్నదానం జరిగే కౌంటర్. ఎప్పుడు అన్నదానం జరుగుతుంది డైలీ. అండ్ ఇక్కడ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనుకోండి ఫుడ్. నేను ఒక 2-3 టైమ్స్ తిన్నాను. ఈరోజు కుదరలా, మన పర్స్ పోయిందని వెనక్కి వెళ్ళాం కదా. యాక్చువల్గా మనం ఫుడ్ ఇక్కడే తినాలి. ఈ టైంకి ఇక్కడికి వద్దాం అనుకున్నా, కుదరలేదు కదా. ఫుడ్ అయితే అయిపోయింది, అన్న సందర్భం జరుగుతుంది డైలీ. రావు చెట్టు గురించి ఇదివరకు యుద్ధాలే జరిగాయంట, నేను టెక్స్ట్ బుక్లో చదివా. అండ్ డైరెక్ట్గా కూడా అన్ని గుళ్ళలోనూ మ్యాక్సిమం రావు చెట్టు ఉండడానికి ట్రై చేస్తాను. మేడి వృక్షం కింద ఏంటంటే, టైం 4:30 అయింది, ఇంకా అన్న సందర్భం ఉందంట. సో లైట్గా ప్రసాదం తినేసి వెళ్ళిపోదాం. ప్రసాదాలు పెట్టే కౌంటర్ ఇక్కడ చాలామంది ఉంటారు. టైం 5 అయింది, 5 అయింది ఇక్కడ భోజనం పెడుతున్నారు నీట్గా. పప్పు అంకే హైలైట్ ఉంది. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 10 వరకు ఉంటుందండి. సో ఎవరైనా సరే వేరే టైంకి వచ్చినా సరే అన్నదానం ట్రై చేయడానికి మీకు వీలవుతుంది. సో ఏ టైంకి వచ్చినా సరే అన్నదానం మీకు ఒకసారి రండి. అడగకుండా అమ్మాయిన అన్నం పెడదా అంటారు.
ఈ అన్న అడగండి నేను వచ్చి భోజనం పెట్టినా అని చెప్పి తీసుకెళ్ళి మరి అన్నం పెట్టాడు. చాలా గ్రేట్. అదే కదా గోశాల కూడా ఉంటుంది. ఇదిగోండి గోశాల మార్గం. గోశాల గోశాల మీన్స్ గోవులన్నిటిని ఇక్కడ పెంచుతారు గోమాతల్ని. మీకు ఫ్యాక్ట్ తెలుసా? ఓన్లీ ఆవు ఒకటేనంట ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ వదులుతుంది. ఇంకే ప్రాణి అలా చేయదంట. అండ్ ఆవు నుండి వచ్చే ఏదైనా సరే చాలా పరిశుద్ధంగా ఉంటుందంట. మీన్ చాలా నీట్ అండ్ క్లీన్. సో నో వేస్టేజ్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. నరసింహస్వామి, వరాహస్వామి అండ్ ఇది తాబేల్ కదా, నాకు పేరు తెలియదు. ఇది మత్స్యాకారం ఇక్కడ ఉంటుంది. ఇది కూడా చాలా ఫేమస్ శివాలయం. చాలా మంచిది కూడా. పెద్ద అన్నం బయటికి నిలబడం పదే. ఫోన్ ఛార్జ్ కూడా 15% పడిపోయింది. ఇంకా నాకు తెలిసి ఏ స్టాప్స్ తీసుకోవాలని అనుకోవట్లా. డైరెక్ట్ ఇంక ఇంటికే. ఇక్కడ నుంచి ఈజీగా 1.5 అవర్ పడుతుంది ఇంటికి. మీరు మార్నింగే వస్తే కనుక ఇక్కడ అదిగో కట్టెల పొయ్యి మీద అట్లేస్తాడు. కట్టెలు కూడా కాదు, చిన్న పొయ్యి మీద అట్లేస్తాడు. చాలా బాగుంటుంది ఇక్కడ. యాక్చువల్గా మనం కొబ్బరికాయలు కొన్నవాడు నాన్ లోకల్ అంట. వీళ్ళంతా నా లోకల్. వాడి దగ్గర కొన్నందుకు వీళ్ళంతా ఫీల్ అయిపోతున్నారు. పైగా 100 రూపీస్ చెప్పాడు రెండు కొబ్బరికాయలు అటుపల్లి కలిపి. మేము 60 రూపీస్ ఇచ్చాం. మీరు అంటాడు కొబ్బరికాయ 10 రూపాయలు నా దగ్గర కొనలేదు మీరు అంటాడు. ఎవడ బాధ ఆడది. కొబ్బరి తోటలోంచి వే మాత్రం సూపర్ ఉందండి. అసలు ఏమో మామిడి చెట్టు కొబ్బరి తోటలు. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు గుర్తొచ్చింది ఒకసారిగా చించినాడ. నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా ఇలా మట్టి రోడ్డు ఉండేది. యువతలంతా కాలువ, యువతలు మట్టి రోడ్డు, రావతలు పొలాలు. సో అదొకసారి రోడ్డు అంతా లేపేసేవారు ట్రాక్టర్ బట్టి. అందులోంచి కాలేజ్కి బండి వేసుకెళ్ళాం. సో నాకు ఈ రోడ్డు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నాకు అలవాటు ఇరు ఇలాంటి రోడ్డు. డ్యూక్తో కాదు, నాకు పాత స్ప్లెండర్ ఉండేది. అది పర్ఫెక్ట్ ఆఫ్ రోడ్డింగ్. చేతులు నొప్పి వచ్చేసి అనిపించేది. అమ్మా ఒకసారి ఫస్ట్లో నాకు బండి అప్పుడప్పుడే నేర్చుకున్నా. నేను షేరింగ్ అన్నమాట, బైక్ షేరింగ్. పాలిటెక్నికల్ అబ్బాయి, థర్డ్ ఇయర్. అడు నేను బీటెక్ ఫస్ట్ ఇయర్. నా పేర్లలో కదా ఇద్దరం కలిసి బండి వేసుకుని వెళ్తేవాళ్ళం. వాడి బండి అక్కడ తీసుకెళ్తే ఒకసారి నేను అలా కాలువలో పెట్టేసాను. లోపలికి వెళ్ళిపోలేదు, ఫ్రంట్ టైర్ కాలువలోకి వెళ్ళిపోయింది. తర్వాత అది దిగి ఆ ఫ్రంట్ టైర్ ఎత్తి మామూలుగా పెట్టాడు. ఆ తర్వాత మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. ఆ తర్వాత మళ్ళీ బైక్ మీద పడిపోతాం కూడా ఇదే. రీసెంట్ టైమ్స్లో ఎప్పుడు బైక్ మీద నుంచి పడలా నేను ఈ టైప్లో గుర్తు తీసి.